హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఇక్కడ మేము ఉంటున్న ఒయ్యూరు ఈ సరౌండింగ్స్లో అమ్మవారు జాతర జరుగుతుంది ఇది కూడా భీష్మేకాదశి రోజు నాడు అమ్మవారిని గుడి లోపలిని తీసుకొస్తారనమాట ఇక్కడ ఉంటుంది ఇంకో ఈ గుడి చూపిస్తాను నేను మళ్ళీ వెళ్ళినప్పుడు చూపిస్తాను ఇప్పుడైతే కనుక ఈ రోజు అమ్మవారి గుడి లోపల నుంచి గుడి నుంచి అత్తోరింటి దగ్గర నుంచి అమ్మవారింటి దగ్గర తీసుకొస్తారంటారనమాట పుట్టింటికి తీసుకొస్తారు అలా అనమాట ఈ అమ్మవారిని ఇలాగ తీసుకొచ్చినప్పుడు బీచ్ ఏకాదశి రోజు తీసుకొస్తారు ఇది వచ్చేసి ఈ జాతర అనేది మనకి ఒక రోజు రెండు రోజులు కాదు ఫ్రెండ్స్ పదిహేను రోజులు జరుగుతుందనమాట ఎక్కడెక్కడ లేని జనం అందరూ వస్తారు మాకు ఈ చుట్టుపక్కల ఉన్న మాక్సిమం జిల్లా మండలాలన్నీ కూడా చాలా మంది వస్తారనమాట తెలిసిన వాళ్ళైతే కనుక కంపల్సరీ అమ్మవారిని చాలా నమ్ముతారు ఈ అమ్మవారిని అందుకని చెప్పేసి ఇలా చేస్తారనమాట చూపిస్తాను మీరు వరకు చూస్తే కనుక జనం ఎలా ఉన్నారు ఏంటన్నది తెలుస్తుంది అంటే ఇప్పుడు అమ్మవారు వస్తున్నారు కదా మేము ఎదురు వెళ్ళి అనమాట దానికోసం ఈ పూజని ఇప్పుడు చేసుకుంటున్నాం ఇంట్లోనే ఇలా చేసుకుంటాం అనమాట కొంతమంది ఏంటంటే అమ్మవారు ఏకాదశి నాడు వస్తారని చెప్పాను కదా ఏకాదశి నుంచి ద్వాదశి దాకా అమ్మవారు ఊరంతా తిరుగుతారనమాట ద్వాదశి గడియలు వచ్చేంత వరకు కూడా అమ్మవారు ఊరంతా తిరుగుతారనమాట అట్లా ఊరంతా తిరిగినప్పుడు చాలామంది తిరుగు దీపం కూడా ఇస్తారు అమ్మవారి వెనకాలే తిరిగి చేతి ఇట్లా దీపం పట్టుకుని ఊరంతా తిరుగుతూ ఉంటారనమాట పొద్దున ఈరోజు నైట్ వస్తే మళ్ళీ మర్నాడు నైట్ వరకు ఉంటుంది కదా ద్వాదశ గడిలు అనేవి అలా చేస్తూనే ఉంటారు ఈ అమ్మవారిని అయితే కనుక బాగా నమ్ముతారనమాట ఇక్కడ జనము అండ్ మాకు కూడా కొద్దిగా ఇక్కడ వచ్చి ఫైవ్ ఇయర్స్ అయింది కదా మేము కూడా మాకు కూడా కొద్దిగా అనుకునే తీర్ని అట్లా మేము కూడా నమ్మడం స్టార్ట్ చేసామన్నమాట చూస్తున్నారు కదా ఇప్పుడైతే కనుక ఈరోజు నేను మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉండి ఈవినింగ్ చెప్పాను కదా అమ్మవారికి ఎదురు వెళ్ళి దీపం ఇస్తామనేసి దానికోసం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇక్కడ వచ్చేసి ఇప్పుడు పరవాణా వండుకుంటున్నాం అనమాట ఇట్లా ఇల్లు అంతా శుభ్రం చేసుకుని ఇట్లా గ్యాస్ పొయ్యి కదా తిని అండ్ మనం నాన్ వెజ్ తినడానికి ఏదన్నా ఉంటే దానికి ఇలా బొట్లు పెట్టేసుకుని మనం ఇప్పుడు పాలు పొంగిచ్చేసుకుని పర్వణా వండుకుంటున్నాను అనమాట ఇక్కడ నేను వచ్చేసి ఇట్లా పరవాణా వండేసుకుని అమ్మవారికి నైవేద్యం కింద పెట్టుకుని ఇంట్లో పూజ చేసుకుని అప్పుడు ఈ దీపం పట్టుకుని మనం వెళ్తాం ఇక్కడ నుంచి అంటే ఇది నైట్ సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైంకి బయలుదేరుతాం అనమాట అమ్మవారు వచ్చే టైం ముందే కొద్దిగా ముందే మనం బయలుదేరుతాం అనమాట జనం ఎంత ఎలా ఉన్నారన్నది నేను ఇప్పుడు మీకు వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది డెఫినెట్గా వీడియోనైతే కనుక ఎండ్ వరకు మిస్ చేయకుండా చూడండి మీకు కూడా తెలుస్తుంది ఎలా ఉంది ఏంటి అన్నది అనేది చూస్తున్నారు కదా ఇక్కడైతే కనుక నేనైతే పాలు పొంగిచ్చేసుకున్నాను ఆ తర్వాత మిగిలినది పూజ అనేది స్టార్ట్ చేస్తాను అనమాట పూజ అనేది స్టార్ట్ చేసుకుని అప్పుడు మనం దేమది వెలిగించుకుని అప్పుడు వెళ్తామన్నమాట ఇట్లా చాలా మంది చేస్తారు ఇక్కడ మాకు చుట్టుపక్కల ఈ సరౌండింగ్స్లో ఉన్న తెలిసిన వాళ్ళందరూ కూడా ఈ అమ్మవారిని అయితే కనుక బాగా నమ్ముతారు ఫ్రెండ్స్ చాలా పవి ఏంటంటారు మహిమ గల అమ్మవారు ఏదంటారు కదా అలా అనమాట చాలా పవర్స్ ఉంటాయి అమ్మవారికి అయితే కనుక చాలామంది ట్రస్ట్ చేస్తారు అమ్మవారిని ఇప్పుడు వచ్చేసి పరవాణా వండేసుకుంటున్నాం కదా పరవాణా అయిపోయిన తర్వాత ఇప్పుడు పూజ స్టార్ట్ చేసుకుంటాము ఇప్పుడు నేను తెలిసిందే కదా ఏ పనన్నా అవుతుంటే మా మనం సైమల్ టెనేస్గా రెండు పనులు చేసుకుంటాం కదా ఓ పక్కన పరమాన్ అవుతున్నప్పటికీ నేను ఇంకొకసారి ఇది తాటి బెల్లం అంటారు కదా అదే వాడతాం అనమాట ఇది తాటి బెల్లము తాటి బెల్లం వాడితే కొద్దిగా మంచిది అంటారు కదా అని చెప్పేసి అది వాడతాం అన్నమాట వచ్చేసి జీడిపప్పు అండ్ కిస్మిస్ వేపేసుకుంటున్నాను ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటన్నా చూసేయండి వీడియోనైతే కనుక డెఫినెట్గా ఎండ్ వరకు మిస్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇందులో నాకు నేను తెలిసినంత మట్టికి చెప్తున్నాను నాకు తెలిసినంత మట్టికి నేను చెప్పగలుగుతున్నాను మీకు ఇక్కడ ఈ సరౌండింగ్స్ ఇంకా ఎవరైనా తెలిసి ఉంటే కనుక ఈ అమ్మవారి గురించి వీరమ్మ తల్లి అమ్మవారని ఇక్కడ జాతర జరుగుతుంది ఉయ్యూరులోని విజయవాడ ఉయ్యూరు అంటే ఉయ్యూరు అనమాట విజయవాడలో ఉన్న ఉయ్యూర్లో జరుగుతుందనమాట ఇక్కడ అమ్మవారు వీరమ్మ తల్లి అని చెప్పేసి అమ్మవారు ఉంటారు ఆ అమ్మవారికి ఇలా జాతర చేస్తారనమాట ఎవరికన్నా తెలిస్తే కనుక నాకన్నా ఇంకా కొన్ని తెలిస్తే కనుక డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇంకా ఎవరికన్నా తెలియాలి అనుకుంటే కనుక వీడియోని అయితే కనుక ఎండ్ వరకు చూసేసేయండి నచ్చితే కనుక డెఫినెట్గా ఒక లైక్ ఇచ్చేసేయండి అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకుంటే నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ పర్వణం అనేది రెడీ అయిపోయింది స్టవ్ ఆపేసుకొని ఈ పర్వణంలో ఇప్పుడు బెల్లం వేసేసుకోవడమే ఇది తాటి బెల్లం వలన కొద్దిగా కలర్ అనేది ఇలా ఉంటుంది చెప్పాను కదా తాటి బెల్లం అండ్ ఇవి పాలు కూడా మనం ఆవు పాలు పోస్తాము మామూలుగా గేదె పాలు కాదు ఆవు పాలు వేసుకుంటాం అనమాట కొద్దిగా మంచిది కదా ఆవు పాలు వేస్తా అని చెప్పేసి ఆవు పాలు వేసుకుంటాము తాటి బెల్లం కదా అందుకని చెప్పేసి కలర్ ఎలా ఉంటుంది చూసారు కదా ఫైనల్గా మన ఈ ప్రసాదం కూడా రెడీ అయిపోయింది ఆ తర్వాత నెక్స్ట్ ఇంకేం చేయక్కర్లేదు కానీ మనం తినడానికైతే కనుక మాక్సిమం ఇక్కడ ఏంటంటే టిఫిన్ తింటాము మేమైతే కనుక ఇది అత్తసరాన్ని పచ్చిపులుసు ఉంటాం కదా అవి తింటాం అనమాట నైట్ అమ్మవారికి ఇచ్చి వచ్చిన దీపం చూపించి వచ్చిన తర్వాత అమ్మవారికి అనమాట ఈ అమ్మవారి హిస్టరీ చెప్పాలంటే ఏంటంటే ఈ అమ్మవారి పేరు వీరమ్మ తల్లి అమ్మవారు అనమాట ఈ అమ్మవారు ఏంటంటే ఈ అమ్మవారు ప్లీజ్ సారీ ఏమనుకోకండి మన క్యాస్ట్ అన్నది చెప్తున్నాను ఇక్కడ అమ్మవారి గురించి తెలియాలని చెప్పేసి నేను క్యాస్ట్ అన్నది మెన్షన్ చేస్తున్నాను సారీ ఎవరు ఏమన్నా ఫీల్ అవ్వద్దు అసలు అని ఎందుకంటే అమ్మవారు వచ్చేసి అనమాట ఈ అమ్మవారు ఈ గొల్లలు కదా ఆవిడ ఏంటంటే పాలు గొల్లంటే ఆల్మోస్ట్ మనకు పాలు ఇవి ఇచ్చే ఇస్తారంట అంటే ఎవరికైనా పాలు అమ్మడం అలా చేస్తారు కదా అలాగా ఒకళ్ళ దగ్గరికి వస్తారనమాట కర్ణం గారు అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వచ్చేవారు రోజు పాలు పోయడానికి అండ్ వాళ్ళ బావిలో నీళ్ళు తోడుకోవడానికి అలా వచ్చేవారు అంటే అమ్మవారు అలా వచ్చినప్పుడు ఆ కర్ణం గారు అనేది అమ్మవారిని కొద్దిగా ఇచ్చేసారని చెప్పేసి తెలిసిందే కదా అందరికీ ఇదంటే అదనమాట అప్పుడు ఏంటంటే అమ్మవారు అలా నువ్వు నన్ను ఇలా చేస్తావా అనేసి అప్పుడు ఆయన కొద్దిగా ఇచ్చేసినప్పుడు ఇంకెవరో పట్టించుకోలేదంట అంటే కనీసం పోలీసులు కూడా వీళ్ళకి ఈవిడికి ఇది చేయలేదంట ఈవిడ తరపు మాట్లాడలేదంట అందుకని చెప్పేసి ఈ ఈవిడి భర్తను కూడా ఈ కర్ణం గారు అనే అతను చంపబోయారంట కానీ నేను నువ్వు చనిపోయేదానికన్నా కూడా నీకన్నా ముందు నేను చనిపోతానని చెప్పేసి అమ్మవారు చనిపోయిన తర్వాత అప్పుడు ఈయన దూకేస్తారంట బావిలోకి దూకేస్తారంట చింతయ్య అనేసి అనమాట ఈయన ఈవిడ భర్త వీరమ్మ తల్లి భర్త చింతయ్య అనమాట అలా ఈ అమ్మవారు ఏం చేస్తారంటే అతను అలా చేశాడు కదా కర్ణం గారు అలా చేసినప్పుడు ఆయన మీద కక్ష కట్టి నా ఫస్ట్ బట్టలు ఏదైనా అదే అమ్మవారు ఊళ్ళో బయటకు వస్తారు కదా గుళ్ళు నుంచి అప్పుడు ఫస్ట్ అమ్మవారికి పెట్టాల్సిన బట్టలు అవి ఫస్ట్ పోలీసులు పెట్టిన తర్వాత అప్పుడు కర్ణం గారు అనే అతను పెట్టాలన్నమాట అంటే ఆ ఇంటి పెరిటోళ్ళు ఉంటారు కదా ఇప్పుడు ఆయన లేకపోయినా ఆ ఇంటి పెరిగేటోళ్ళు ఉంటారు కదా వాళ్ళు పెట్టాలని చెప్పేసి అమ్మవారు అప్పటి నుంచి అనుకో అని అలా చేస్తారంట కానీ బట్టలు పెట్టకపోతే కనుక వాళ్ళు కంపల్సరీ అక్కడి నుంచి కదలరంటే ఇంకెంత కానీ ఏది ఎలా జరిగిన ఉన్నాయి అమ్మవారు అక్కడి నుంచి అయితే కనుక అస్సలు కదలరండి ఫ్రెండ్స్ నాకు తెలిసినంత మట్టికి ఇప్పుడు మేమున్న ప్లేస్లో ఇప్పుడు నేను నేను ఎక్కడున్నామో అక్కడ ఇక్కడ కాదులేండి ఇప్పుడు దీపమిస్తానికి వెళ్తాం కదా అక్కడున్న ప్లేస్లో అదేనన్నమాట కర్ణంగా రిల్ అంటే అదేనమాట అక్కడ ఉండేవారంట అక్కడ ఆ ప్లేస్లో ఇప్పుడు మనకి ఇప్పుడు అమ్మవారు వచ్చి బట్టలు తీసుకుంటారు ఫస్ట్ పోలీసుల దగ్గర తీసుకున్న తర్వాత అప్పుడు ఈయన దగ్గరికి వస్తారనమాట అలా అమ్మవారి హిస్టరీ ఇంకా చాలా ఉందంట మనకైతే కనుక తెలిసినంత మట్టుకైతే అయితే కనుక ఇది అమ్మవారి హిస్టరీ అయితే కనుక ఇంకా చాలా ఉందని చెప్పేసి అన్నారు కానీ మనకి మొత్తం ఫుల్ డీటెయిల్డ్గా తెలుసుకోవాలంటే కనుక చాలా పెద్దవాళ్ళని అడగాలి కదా అంత తెలిసిన వాళ్ళు మనకి అందరు ఇక్కడ జాబ్ పర్పస్ కదా అంతే చెప్పేసి మనకు తెలిసినంత మట్టికి చెప్పారు ఇక్కడ వాళ్ళు మనకి చూసారు కదా ఇదైతే కనుక అమ్మవారి హిస్టరీ చాలా పవిత్ర గల అమ్మవారు అనమాట వచ్చేసి పూజ అనేది స్టార్ట్ చేసేసాను కానీ ఇక్కడ అమ్మవారిని మనం ఈ పటం కింద ఏమీ లేకుండా చూసారు కదా ఆ గోడకి ఇప్పుడు నేను పశుపతి రాశాను కదా కింద అక్కడ అది పెట్టుకుని పెట్టుకుంటామనమాట బొట్టు పెట్టేసుకుని కళ్యాణ బొట్టు పెడతారంట ఇక్కడ మాక్సిమం అందరూ ఎందుకన మన నాకు తెలీదు కళ్యాణ బొట్టు పెట్టుకుంటారు ఆ తర్వాత వచ్చేసి కింద పద్మం వేసేసుకుని అక్కడ అరిటాకు మీద అమ్మవారి పూజ అనేది అనమాట అంటే అక్కడ అమ్మవారిని కొలిసినట్టు లెక్క జస్ట్ అట్లా పై పైన చూపించేస్తున్నాను ఇక్కడ మామూలు మన దేవుడి మందిరంలో మామూలు పూజ చేసేసుకుని ఆ తర్వాత మనం ఇక్కడ కింద అమ్మవారిని కొలుస్తామని చెప్పాను కదా ఇక్కడ అమ్మవారిని కొలిచి ఇక్కడ పెట్టుకుంటాం అనమాట అరిటాకులో ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం అండ్ తాంబూలం అలాగే ఇప్పుడు నేను చెప్పాను కదా దీపం ఇస్తామని చెప్పేసి ఆ దీపం ఇవన్నీ నేనేం చేశానంటే ఇక్కడ నేను చేసిన పొరపాటు ఏంటంటే దీపం అనేది ముందే వెలిగించాలేమో అని చెప్పేసి ముందే వెలిగించాను కానీ అలా కాదంట వెళ్తున్నప్పుడు వెలిగించి అమ్మవారి దీపం వెలిగించి అమ్మవారికి చూపించి ఆ తర్వాత ఇచ్చి అప్పుడు కొబ్బరికాయ కొట్టాలంట నేనేం చేశానంటే ముందే వెలిగించాలేమో అని చెప్పేసి ముందే వెలిగించేసాను అనమాట ఇక్కడ కొద్దిగా అటు ఇటుగా అవుతాయి అస్సలు అవన్నీ ఎక్స్క్యూజ్ చేసేయాలి అంటే నేను ఇదే ఫస్ట్ టైం అనమాట చేయడం నాకు కొన్ని తెలిసి అంటే విన్నంత మట్టికి నేను మ్యాక్సిమం చూసి తెలుసుకుని చేసుకున్నాను కొన్ని మట్టికి ఇంక మిగిలిందైతే అయితే కనుక నాకైతే కనుక తెలియదు అనమాట తెలిసినంత మట్టికి ఇలా చేయగలిగాను నేను నాకైతే ఇదే ఫస్ట్ టైం అనమాట ఫస్ట్ టైం ఇదే చేయడం నేను ఎప్పుడు కూడా ఇట్లా ఊరి అక్కడ గుడికి వెళ్ళి మూడు ప్రదక్షిణ చేసి దీపం ఇచ్చేసేదాన్ని ఇంకోటి దీపం అంటే ఇలా ఉంటుందన్నమాట చూసారు కదా ఈ దీపాన్ని పట్టుకొని మనం ఊరంతా తిరుగుతాం ఇక్కడ పక్కన వచ్చేసి ఇంకా అరటిపళ్ళు ఉన్నాయి కదా ఈ అరటిపళ్ళు ఏంటంటే అట్లా దీపం మధ్యలో చూసారా చూసారు కదా ఫ్రెండ్స్ ఇది కర్ణంగారి అంటేని ఇక్కడ చూసారు ఎంత జనం ఉన్నారు అసలు ఇక్కడికి వస్తారని చెప్పేసి అమ్మవారు కంపల్సరీ ఇక్కడికి వస్తారనమాట ఈ అపార్ట్మెంట్ దగ్గరికి వస్తారు ఇది కర్ణంగారీలు ఇల్లు అంటారనమాట అంటే అదే వాళ్ళ ఇంటి పేరిట వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అనమాట చూసారు కదా ఎంత జనం ఉన్నారో ఇక్కడ ఇది ఓన్లీ మేము ఉన్న ప్లేస్లో అమ్మవారు వస్తారని చెప్పేసి ఇంకా ఊరంతా అంటే ఇంకెంత జనం ఉంటారో అర్థం చేసుకోండి ఇది ఒక ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇంకా ఊరంతా కూడా రెండు మూడు చోట్ల నేను చూపిస్తాను ఎలా జనం అనేది తెలుస్తుంది మీకు చూస్తున్నారు కదా మేము అందరం కూడా దీపాలు ఇట్లాగా గోడ మీద పెట్టేసుకుని అనమాట అమ్మవారి కోసం వెయిటింగ్ అమ్మవారికి దీపం చూపించేసి దండం పెట్టుకుని మన మనసులో కోరికలన్నీ నెరవేరాలని చెప్పేసి దండం పెట్టుకుని అమ్మవారికి దీపం చూపిస్తాం చూసారు కదా ఇక్కడ ఎంత జనం ఉన్నారో అమ్మవారి కోసం వీళ్ళు కూడా ఏంటంటే సేమ్ అమ్మవారి కోసం వెయిటింగ్ అనమాట ఇక్కడ అమ్మవారికి దీపం చూపించడానికి చూసారు కదా ఎక్కడ పడ్డా ఆ రోజంతా కూడా మనకి జనం ఇలానే ఉంటారు ఫ్రెండ్స్ కంపల్సరీ చుట్టుపక్కల ఊర్లు అందరూ కూడా వచ్చి ఇలా దండం పెట్టుకుని అమ్మవారికి నైవేద్యం అది ఇచ్చుకుని అమ్మవారు అప్పుడు వెళ్తారనమాట మిగిలిన వాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా దూరం వాళ్ళు చూసారు కదా ఇది అమ్మవారు మామూలుగా అయితే కనుక పల్లకిలో వచ్చిన అమ్మవారు అయితే కనుక ఈ విడే మనకి మామూలు ఎలా ఉంటారు ఏంటని చూపిస్తాను ఇది వచ్చేసి ఉయ్యాల సేవ అని చెప్పేసి తెల్లారుజావడం జరిగిందంట ఇక్కడ కూడా మన వాళ్ళు ఉంటే వీడియో తీశారు ఇక్కడ చూడండి తిరుగుదేపం వాళ్ళు అనమాట వీళ్ళందరూ ఊరంతా తిరిగిన వాళ్ళు అనమాట వీళ్ళందరిని చూసారు కదా ఊరంతా తిరిగి ఎంతమంది ఉన్నారో ఇంతకన్నా డబ్బులు ఉంటారంటే ఎప్పుడు కూడా ఇది కోవిడ్ టైం వలన చాలా తక్కువ మంది ఉన్నారనేసి అంటున్నారు చాలా జనం ఉన్నారు ఎంత జనం ఉన్నారంటే ఇంక అసలు మనకి తెలియదు అనమాట అందులో ఏంటంటారు సామెత గిసేస్తారు వాళ్ళు అంటారు కదా అంత జనం ఉన్నారు అసలు చూసారు కదా ఇది అమ్మవారు ఉయ్యాల పల్లకి సేవ అనమాట ఇది ఉయ్యాల సేవ ఇది అంటారు సంథింగ్ ఇక్కడ ఏంటంటే మేకపోతుని పోతుంది బలిస్తారు అనమాట అది ఇచ్చేదాకా అమ్మవారు ఇక్కడి నుంచి కదలరు ఇవన్నీ ఊది ఇవన్నీ చేసేదాకా అమ్మవారు ఇక్కడి నుంచి కదలరు అనమాట అని చూశారు కదా అమ్మవారిది హిస్టరీ అయితే కనుక ఇది నాకు తెలిసినంత మట్టికి ఇది ఇక్కడ ఎవరైనా ఇంకా ఏమైనా తెలిస్తే కనుక డెఫినెట్గా నాకు నా కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఏమైనా తప్పులు చేసేయండి ఏమైనా తప్పులు చెప్పు ఉంటే కనుక నన్ను క్షమిస్తారనుకుంటున్నాను మీకు కూడా అమ్మవారి ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక డెఫినెట్గా ఒక లైక్ ఇచ్చేసేయండి అండ్ ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఇది వచ్చేసి అమ్మవారు ఉయ్యాల దిందాక దూరం దగ్గర నుంచి చూపించారు కదా ఇప్పుడు వచ్చేసి దూరం నుంచి అనమాట ఇక్కడ ఈ ఉయ్యాల్లో అమ్మవారు ఉన్నారు ఇప్పుడు ఇది అమ్మవారు ఫేస్ అనమాట అసలు ఫేస్ చూశారు కదా ఫ్రెండ్స్ నచ్చింది కదా వీడియో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్